జీవితమంతా నీ ప్రేమగాను ప్రణుతింతుమో యేసు ప్రభువా, ప్రచురింతుమేమో నీ కీర్తి ఆనందగానంబుతో. జీవితమంతా నీ ప్రేమగాను ప్రణుతింతుమో యేసు ప్రభువా, ప్రచురింతుమేమో నీ కీర్తి ఆనందగానంబుతో. సర్వ సమయములలో నీ స్తుతిగాను ఎల్లా వేళల యందు నీ నామజాను, సర్వ సమయములలో నీ స్తుతిగాను ఎల్లా వేళల యందు నీ నామజాను. మా కదియే మేలు ఈ జీవితమున స్తుతియింతు మో రక్షక, స్తుతియింతు మో రక్షక. జీవితమంతా నీ ప్రేమగాను ప్రణుతింతుమో యేసు ప్రభువా, ప్రచురింతుమేమో నీ కీర్తి ఆనంద గానంబుతో. సృష్టినంతటిని నీ మాట చేత సృజించితివిగా మా ప్రభువా దేవా. సృష్టినంతటిని నీ మాట చేత సృజించితివిగా మా ప్రభువా దేవా. నీ ఘన మగు మహిమా వర్ణింపతరమా, స్తుతియింతు మో రక్షక, స్తుతియింతు మో రక్షక. జీవితమంతా నీ ప్రేమగాను ప్రణుతింతుమో యేసు ప్రభువా, ప్రచురింతుమేమో నీ కీర్తి ఆనంద గానంబుతో. కలుషాత్ములమైన మా కొరకు నీదు విలువైన ప్రాణంబునర్పించితివిగా. కలుషాత్ములమైన మా కొరకు నీదు విలువైన ప్రాణంబునర్పించితివిగా. కలువారి గిరిపై చూపిన ప్రేమ స్తుతియంతు మో రక్షక, స్తుతియంతు మో రక్షక. జీవితమంతా నీ ప్రేమగాను ప్రణుతింతుమో యేసు ప్రభువా, ప్రచురింతుమేమో నీ కీర్తి ఆనందగానంబుతో, ఆనందగానంబుతో. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో అందరికీ నా వందనాలండి. వేసవకాలం వచ్చింది, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ప్రభు కృపను బట్టి నేను కూడా బాగున్నాను. గత మంగళవారం మరి బాప్తీసం ముందా రక్షణ ముందా, మరి ఎలా మనం రక్షించబడతాం, బాప్తీసం పొందితే రక్షించబడతామా? మరి లేఖనాలలో కొంతమంది పరిశుద్ధులు రక్షించబడిన విధానాన్ని మనం చూసాం. అయితే ఈ రక్షణ పొందినటువంటి వారు ప్రభువుని ధరించుకున్నారనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాం. ఈ రక్షణ పొందిన వారు అనగా ఈ బాప్తీసం పొందినటువంటి వారు క్రీస్తు యేసుతో సహా సమాధి చేయబడిన వారు, పాతి పెట్టబడుట బాప్తీసం అనగా నూతనగా జన్మించటం, క్రొత్తగా జన్మించటం. గతించిన కాలంలో చీకటిలో పాపములో లోకములో అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా
ఆయన మిమ్మును క్రీస్తు యేసుతో కూడా బ్రతికించెను అనే మాట ఎఫెసీ పత్రిక 2:1 ఉంది. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. దయగల తండ్రి, పరిశుద్ధుడని పరిశుద్ధ పాదాలకు వందనాలు. స్తోత్రములు ప్రభువా, ఉదయ కాల సమయములో క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మేమందరం ఎలా జీవించాలో తగు రీతిగా మీరు మాకు జ్ఞానం ఇచ్చి నేర్పించండి. ఈ వర్తమానాలు వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీరు దర్శించండి. హృదయాల్లో వాక్యం దాచుకున్నట్లుగా ప్రభువా విని గ్రహించి దాని ప్రకారం జీవించినట్లుగా సహాయం చేయమని ఈ దీవెనలో యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తులోనికి రాక మునుపు, నూతనంగా జన్మించక ముందు, క్రీస్తు యేసులో సమాధి చేయబడక ముందు మనందరం కూడా అపరాధముల్లో పాపముల్లో చచ్చిన శవాల వలె జీవించినటువంటి వారం. ఆ స్థితిలో ఉన్న మనందరినీ బాప్తిసం ద్వారా క్రీస్తు యేసు తనతో కూడా బ్రతికించెను అని ఎఫెసీ పత్రిక 2:1 రాయబడిందండి. మనం నూతన సృష్టిగా చేయబడ్డాం. ఎంతో దేవునికి మనం రుణస్థులం. ఇది ఆయన మనకు ఉచితముగా ఇచ్చిన కృప. ఆయన ప్రాణమే కానీ ఆయన రక్తమే కానీ తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు తన దగ్గర ఉన్న మహాభాగ్యాన్ని విడిచిపెట్టి మన కొరకు దీనుడుగాను దరిద్రుడుగాను ఈ లోకంలోనికి వచ్చి మనందరము నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక ప్రాణమిచ్చి మనలను రక్తమిచ్చి మనలను కొనుక్కున్న విధానం చూస్తే అది ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. ఎవరు ఇట్టి కార్యం చేసే మనుషుల లోకంలో ఎవరు కూడా లేరు. కానీ ఈ యొక్క రక్షించబడినటువంటి మనం ఆ తర్వాత ఏమి నేర్చుకోవాలి, క్రైస్తవ జీవితంలో మనం ఎలా కొనసాగాలి అనే విషయాన్ని ఆలోచించాలి. బాప్తిసంతోనే మన యొక్క జీవితం అయిపోదు. బాప్తిసం అనేది ఒక బాల్యదశ కూడా కాదు, శిశువును పోలిన వారమై ఉన్నాము. ఆ శిశువుకి ఎలాంటి ఆహారం అవసరమో, ఎలాంటి వనరులు అవసరమో, ఎలాంటి పరిస్థితులు మనం అక్కడ సమకూర్చాలి ఆ శిశువు కొరకు అనేది ఒక దైవ సేవకుని యొక్క బాధ్యత అన్నమాట అది. అయితే ఈ యొక్క శిశువుకు వాక్యం అనే పాల ద్వారా ఆహారాన్ని అందించి వాళ్ళు లేచి నిలబడేవారుగా, నడిచేవారుగా, పరిగెత్తేవారిగా వారికి మనం ఆహారాన్ని అందించాలి. శిశువులుగా ఉన్నంతసేపు పాలు చాలు. అవయవాలు ఎదిగి పెద్దవారైనాక ఆహారం కావాలి. పరిగెత్తాలంటే మరింత పుష్టికరమైన ఆహారం కావాలి. ఇది ఏమిటి అనే దాని గురించి మనం పరిశుద్ధ లేఖనాలని ధ్యానం చేసుకున్నట్లయితే ఈ భౌతిక సంబంధమైన పుష్టికరమైన ఆహారాలన్నీ దేహానికే బలాన్ని ఇస్తాయి. ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మ సంబంధమైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు దాచి ఉంచబడి వాటన్నిటినీ కూడా మనము వెతకాలి. వాటన్నిటినీ కూడా మనము నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే చదవాలి, ముందు నేర్చుకోవాలి, వాటిని మనం స్వీకరించాలి. కొలసీలకు రాసిన పత్రిక 3:1 ఏం రాయబడిందంటే, మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. పైన ఏమున్నాయి? భూ సంబంధమైనవి లేవు అక్కడ, ఆత్మ సంబంధమైనవి ఉన్నవి. ఆత్మ సంబంధమైనవి ఏమిటి అంటే మనం క్రింద భాగాల్లో చదువుతున్నప్పుడు ఒక్కొక్కటి మనం నేర్చుకుందాం. మనము ఈ భూ సంబంధమైన విషయాల మీద, భూ సంబంధమైన పనిపాట్ల మీద, ఈ భూ సంబంధమైనటువంటి కార్యక్రమాల మీద మనసు పెట్టుకోకూడదు అంట. అంటే వేటి మీద మనసు పెట్టాలి అంటే పైనున్న వాటి మీద, క్రీస్తు యేసుకు సంబంధించిన విషయాల మీద మన మనసు పెట్టాలి. ఎందుకంటే మనము మృతి పొంది తిరిగి లేచాం. మన యొక్క జీవము క్రీస్తు యేసులో దాచబడి ఉంది. మనం కాదు,
మనము దేవుని సొత్తుగా మారేం. మనందరినీ కూడా బాప్తిసం పొందిన వారందరినీ కూడా క్రీస్తు యేసుతో కూడా దేవుడు దాచి ఉంచాడు. రెండో పేతురు పత్రిక మొదటి అధ్యాయము రెండో వచనంలో ఏం రాయబడిందంటే తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గుణాతిశయములను గూర్చిన అనుభవ జ్ఞానము మనం పొందుకోవాలంట. మనలను పిలిచినటువంటి ఆ గొప్ప దేవుని పరిశుద్ధుని యొక్క గుణాతిశయములు ఆయన యొక్క మహిమ ఎట్టిదో ఆయన గుణాతిశయములు ఎట్టివో మనలను పిలిచిన దేవుడు ఎలాంటి వాడో సచ్చిన చీకటి స్థితిలో ఉన్న మనలను సజీవులుగాను బ్రతికించిన దేవుని యొక్క గుణాలను మనం తెలుసుకోవాలి. ఆ యొక్క అనుభవ జ్ఞానాన్ని మనం సంపాదించాలి. ఆయన మనకేం చేయగలడు, ఆయన ఎవరు, ఆయన ఒక దైవ శక్తి, ఆయన ఒక గొప్ప దేవుడు. ఆయన దైవశక్తి జీవములకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ ఈ భూమి మీద మనం ఉండగానే మన కొరకు సిద్ధము చేసి ఉంచాడు. మనము పొందుకోబోయే జీవానికి ఇక్కడ జీవించే ఈ భక్తి జీవితానికి కావలసిన వాటినన్నిటినీ కూడా దయచేస్తూనే ఉన్నందున అని వ్రాయబడి ఉంటుంది అక్కడ. దైవశక్తి భక్తికి కావలసిన వాటిని మనం వెతకాలి, దేవుని యొక్క శక్తిని వెతకాలి, భక్తి అంటే ఏంటి అనేది వెతకాలి. ఒక మన వస్త్రధారణలోనే, ఒక తెల్ల చీరలోనో, ఒక బైబిల్ మోసుకొని పోయేటువంటి అలంకరణలోనో ఈ భక్తి, ఈ దైవశక్తి ఉండదండి. అది పై రూపం మాత్రమే. ఈ దైవశక్తి భక్తి అనేవి లోపల హృదయంలో ఆధ్యాత్మికంగా ఉండేటువంటి స్థితి అన్నమాట. ఐదవ వచనాన్ని గమనించినట్లయితే ఆ ఒకటవ అధ్యాయంలోనే ఇవి మనము సంపాదించుకొని వీటిని వెతుకుతూ జాగ్రత్త గలవారిగా ఉండాలంట. అశ్రద్ధగా ఉండకూడదు. గతంలో ఎలాగో అలాగున్నాం. ఇవా వచనం చెప్తా ఉంది, తెలియజేస్తూ ఉంది, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, ప్రభునందు విశ్వాసముంచం, నమ్మకముంచం, ప్రభువులో చేర్చబడ్డాం, ఆయన మరణంలోనికి సమాధిలోనికి చేర్చబడ్డాం, ఆయన సంఘములోనికి చేర్చబడ్డాం. ఆయన స్థాపించుకున్న ఒక సంఘం ఉంది, స్థాపకుడు ఆయనే, ఆయనే ఆ సంఘానికి శిరస్సు వహించి అధ్యక్షుడిగా ఉన్నాడు. అందుచేత ఆ సంఘములో మనము అది ఏదో తెలుసుకొని జాగ్రత్తగా విచారించాలంట. మన విశ్వాసమును కూడా కాపాడుకోవాలంట. విశ్వాసమును కాపాడుకుంటూ ఆ విశ్వాసములో ఉంటూనే సద్గుణాన్ని అమర్చుకోవాలి. సద్గుణము అనగా మంచి గుణము. ఈ సద్గుణమునందు జ్ఞానమును అమర్చుకోవాలి, జ్ఞానమునందు ఆశానిగ్రహమును అమర్చుకోవాలి. చాలామంది ఆలోచిస్తారు, బాప్తిసం పొంది నాకు మాకు భలే కలిసి వచ్చిందంటారు, చాలా ఆశీర్వాదాలు వచ్చినాయి అంటారు. అయ్యి భౌతిక సంబంధమైనవి ఆశీర్వాదాలు దేవుడు నీకు ఉచితంగా ఇస్తాడు నిన్ను ప్రేమించి, కానీ నీ మీద ఒక పని మోపబడి ఉన్నది, నువ్వు ఒక భారాన్ని కలిగి ఉన్నావు. నీవు శిశువుగా అనుదినము వాక్యములో ఎదుగుతూ సహవాసములో ఎదుగుతూ నిష్కపటమైన మనస్సుతో దేవుని చెంత చేరుకుంటూ కూడా నీ గుణగణాలను గతములో ఉన్న గుణాలలాగా ఎన్నడూ కనపడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ సద్గుణమునందు జ్ఞానాన్ని సంపాదించాలి. ఏ జ్ఞానం అంటే ఆత్మ సంబంధమైన క్రీస్తు యేసు జ్ఞానం. అది ఆ జ్ఞానమునందు ఆశానిగ్రహమును సంపాదించాలి. ఈ సంపాదించుకునే విషయాలు భౌతికంగా ఆస్తులు అంతస్తులు మనం సంపాదించుకోవచ్చు, కానీ ఈ ఆశానిగ్రహము కింద, ఈ జ్ఞానము కింద, ఈ సద్గుణము కింద అవన్నీ రద్దవుతాయి ఒకనొక దినాన. ఆశానిగ్రహమునందు సహనము,
మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితాన్ని మనం చూచినట్లయితే ఎంతో మంది ఆయనను హేళన చేసిన ఎంతో మంది ఆయనను ఉమ్మి వేసిన ఎంతో మంది ఆయనను తృణీకరించిన ఎంతో మంది ఆయనను శోధించిన ఎంతో మంది ఆయనను అనేక రకాలుగా హింసించిన కూడా ఆయన సహనాన్ని విడిచిపెట్టల క్రీస్తు పిల్లలగా మనము కూడా సహనమును సంపాదించుకోవాలి సహనం ఎప్పుడు వస్తుంది అంటే ఆశానిగ్రహం ఉన్నప్పుడు వస్తుంది ఆశానిగ్రహం ఎప్పుడు వస్తుంది అంటే జ్ఞానం ఉంటే వస్తుంది జ్ఞానం ఎప్పుడు వస్తుంది అంటే సద్గుణం ఉంటే వస్తుంది సద్గుణం ఎప్పుడు వస్తుంది అంటే మనకు సరైన విశ్వాసం ఉంటే వస్తుంది సరైన విశ్వాసం ఎప్పుడు వస్తుంది అంటే క్రీస్తు యేసులో మనం ఉంచేటువంటి నమ్మకాన్ని బట్టి మనకు ఆ విశ్వాసము కలుగుద్ది అసహనమునందు భక్తి భక్తిని అమర్చుకోవాలంట భక్తి అంటే పైకి కనపడే విధేయతలు కాదు అలంకరణలు కాదు భక్తి అంటే క్రీస్తు ప్రభువును అనుసరించుట భయము భక్తి అంటే హృదయపూర్వకముగా ప్రభుకి సాగిలపడుట మొక్కుట మరి ఇంకా భక్తి యందు సహోదర ప్రేమ భక్తి ఉన్నప్పుడు సహోదర ప్రేమ కూడా ఉంటది ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి లింక్ చేయబడిని అమర్చబడిని ఎవరి కొరకు అంటే క్రీస్తును ధరించుకున్న వారి కొరకు సచ్చిన స్థితిలో నుంచి లేపబడిన వారి కొరకు ఇంకా ఈ ఎవరి కొరకు అంటే ఇంకా క్రీస్తు యేసు కు సమీపస్తులుగా ఉన్న వారి కొరకు ఇవన్నీ కూడా సిద్ధంగా అమర్చుకోవాల్సిన అవసరత ఉందంట ఈ సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి ఇవి కలిగి ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము విషయములో మిమ్మును సోమరులనైనను నిష్ఫలులనైనను కాకుండా చేయును ఒకటి విశ్వాసము సద్గుణము జ్ఞానము ఆశానిగ్రహము సహనము భక్తి సహోదర ప్రేమ దయ ఆత్మఫలాలు 9 ఉన్నాయి ఇవన్నీ కూడా మనం అమర్చుకోవాలి అమర్చుకున్నప్పుడు వీ అమర్చుకోవటమే కాక ఇవన్నీ అమర్చుకొని అందులోనే విస్తరించాలి అవి విస్తరించినప్పుడు క్రీస్తును గుర్చినటువంటి అనుభవ జ్ఞానము విషయంలో మనము ఎప్పుడూ కూడా సోమరులం కాలేము నిష్ఫలులం కాలేము ఒకవేళ ఇవి ఎవరికి లేకపోవునో బాప్తిసం పొందితే పొంది ఉండవచ్చు రక్షణ పొందేమని అనుకుంటా ఉండవచ్చు కానీ ఈ యొక్క విశ్వాసములో లోపము సద్గుణములో లోపము జ్ఞానములో లోపము ఆశానిగ్రహములో లోపము సహనము భక్తి సహోదర ప్రేమ దయ వీటన్నిటి కూడా మనము అమర్చుకోలేకపోయమన్నట్లయితే ఇవి ఎవరికి లేకపోవునో 9వ వచనంలో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయినటువంటి వాడు నేను క్రైస్తవుణ్ణయ్యాననే విషయాన్ని మర్చిపోయాడు నేను పరిశుద్ధుణ్ణయ్యాననే విషయం మర్చిపోయాడు నేను నూతన సృష్టి అనే విషయం మర్చిపోయాడు నేను క్రీస్తు యేసులో సమాధి చేయబడ్డాననే విషయం మర్చిపోయాడు కాబట్టి ఇవి లేని వారు అలాగే మర్చిపోతారు ఇవన్నీ మర్చిపోయినటువంటి వారికి బైబిల్ ఒక పేరు పెట్టింది అట్టివాడు గుంటివాడును దూరదృష్టి లేనివాడును అగును మీరిట్టి క్రియలు జాగ్రత్తగా చేయువారైతే ఎప్పుడు తొట్రిల్లరు తొట్రిల్లిపోని భక్తి జాగ్రత్త కలిగినటువంటి భక్తి దూరదృష్టి కలిగినటువంటి భక్తి మనకెంతో అవసరమై ఉన్నది మనం వీటన్నిటిని కూడా గ్రహించకుండా అమర్చుకోకుండా భౌతికంగా దేవుడు ఏదైనా మనలను దీవించి కొన్ని వస్తువులో కొన్ని పరిస్థితుల్లో మనకి ఇచ్చినప్పుడు మనము ఆత్మీయంగా దీవించబడ్డాం అనుకోకూడదు భౌతికంగా మాత్రమే మనం దీవించబడుతున్నాం
ఆత్మీయంగా ఈ ప్రేమను విశ్వాసాన్ని సద్గుణాన్ని సంపాదించుకోవాలి. ఇవి మనం అమర్చుకోవాలి, వీటిలో మనం వర్ధిల్లాలి, వీటిని మనము ఆయత్తపరచుకోవాలి. మనం 11వ వచనంలో అలాగున మన ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మనకు సమృద్ధిగా కలుగును. చాలామంది బాప్తిసం పొందినటువంటి వారు బాప్తిసం పొందగానే నిత్య రాజ్యం ఉందనుకుంటున్నారు, బాప్తిసం పొందగానే మన విశ్వాసములో ఎదిగామనుకుంటున్నారు, సద్గుణాలు ఉన్నాయనుకుంటున్నారు. కానీ మనం నేర్చుకోవలసిన ఒక లిస్ట్ ఉంది గ్రంథంలో, దానిని మనం ఒకదాని వెంబడి ఒకటి ఒకదాని వెంబడి ఒకటి ఒకదాని వెంబడి ఒకటి అమర్చుకోవాలి, చదువుకోవాలి, సాధన చేయాలి. దాని విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అలాగున మనం అమర్చుకున్నట్లయితేనే యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము సమృద్ధిగా ఉంటుందంట. జాగ్రత్త లేని వారికి అసలు లేదు, సమృద్ధి లేదు. సమృద్ధిగా పొందాలి అంటే ఈ 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8 వచనాలు 5వ వచనం దగ్గర నుండి 11వ వచనాల వరకు ఉన్న విషయాలన్నీ కూడా మనము విస్తరించేలాగున మన జీవితంలోకి ఆహ్వానించుకోవాలి, అమర్చుకోవాలి. వాటన్నిటినీ మనము స్వాధీనం చేసుకోవాలి. కష్టపడాలి వాటి కొరకు, ప్రయాసపడాలి వాటి కొరకు. ఎందుకంటే నిత్యరాజ్యంలో ప్రవేశం వీటి ద్వారానే ఉంది. మరొక మాట మనం చదువుకునే యొక్క అంశాన్ని ముగించుకుందాం. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదివితే అక్కడ ఒక సంఘ పెద్ద మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు మనకు కనబడతాయి. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది. పిలుస్తున్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలని, వర్ధిల్లుతూనే సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీ కొరకు ఆత్మ విషయంలో వర్ధిల్లాలి, ప్రార్థన చేయండి అని అడిగేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు కూడా తక్కువ మంది కనపడుతున్నారు. ఆత్మ విషయంలో నేను వర్ధిల్లాలి, గొప్ప ఆశ మనకు అవసరం అన్నమాట. ఆత్మ సంబంధమైన విషయాలలో ఎదగాలి, ఆశానిగ్రహంలో వర్ధిల్లాలి, సహనములో వర్ధిల్లాలి, భక్తిలో వర్ధిల్లాలి, సహోదర ప్రేమలో వర్ధిల్లాలి, దయలో వర్ధిల్లాలి, విశ్వాసములో వర్ధిల్లాలి, సద్గుణములో వర్ధిల్లాలి. ఇవన్నీ కూడా మనం వర్ధిల్లాల్సిన విషయాలే. ఇంటిలోనో, గర్భఫలాల్లోనో, పొలములోనో, పంటల్లోనో, ఉద్యోగములోనో, వివాహములోనో వర్ధిల్లితే వర్ధిల్లినట్టు కాదు. ఒక క్రైస్తవుడు వర్ధిల్లవలసిన విషయాలు ఇవి. నువ్వు వీటిలో మొదటగా వర్ధిల్లితే నీ వివాహములోను, ఉద్యోగములోను, విద్యలోను, పొలములోను, ఇంటిలోను, గర్భఫలములోను దేవుడు తప్పక నిన్ను వర్ధిల్ల చేస్తాడు. మొట్టమొదటగా ఏది అనే దాన్ని మనం గమనించినట్లయితే భూ సంబంధమైన వాటిని మనం కోరుతున్నాం, భూ సంబంధమైన వాటిని మనం అడుగుతున్నాం, భూ సంబంధమైన వాటి మీద మనం మనసు పెడుతున్నాం. అందుకే నువ్వు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వాడమైతే పైనున్న వాటిని వెతుకు, క్రీస్తు యేసులో ఉన్న గుణాలను వెతుకు, అవి అమర్చుకో, వాటిలో వర్ధిల్లు, వాటిలో నెమ్మది పొందుకో, వాటిలో విస్తరించబడు అని మరి యొక్క పత్రిక మనకు తెలియజేస్తూ ఉందన్నమాట. ఈ గాయు అనేటువంటి సహోదరుడికి సంఘ పెద్ద అయినటువంటి ఈ యొక్క వ్యక్తి తెలియచేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లాలి, ముందు నీ ఆత్మీయ గుణాలు వర్ధిల్లాలి, నీ ఆత్మీయ స్థితి వర్ధిల్లాలి, నువ్వు నిలబడాలి, నువ్వు లేచి నడవాలి, పరిగెత్తాలి. ఈ యొక్క పనిని నీవు
ప్రారంభించే విషయంలో వర్ధిల్లాలని మొదటగా దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను సంపాదించుకున్నట్లయితే అన్ని విషయాలలో ఆశీర్వదించబడతాం, అన్ని విషయాలలో వర్ధిల్లతాం, అన్ని విషయాలలో సౌఖ్యముగా ఉంటాం, అన్ని విషయాలను మనం దేవుని దగ్గర సమృద్ధిగా పొందగలుగుతాం. ఈ ఉదయకాల సమయంలో రక్షించబడిన బాప్తిసం పొందినటువంటి ప్రతి క్రైస్తవుడు అమర్చుకోవలసినటువంటి గుణాలు 2 పేతురు పత్రిక 5వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న వాటన్నిటినీ కూడా సాధన చేయాలని, అమర్చుకోవాలని, సంపాదించుకోవాలి అని. ఎందుకు ఇవి సంపాదించుకుంటే మాకేంటి ప్రయోజనం అనుకోవద్దు. నిత్య రాజ్యంలో నీకు ప్రవేశం సమృద్ధిగా దొరుకుతుంది. కాబట్టి ఇంకా ఈ సత్యవాక్యాన్ని సరిగా నేర్చుకోవాలి అంటే ఏసవకాలం సమ్మర్ స్పెషల్ కోచింగ్ క్లాసులు ఉన్నాయి. మరి ఏప్రిల్ 15 నుండి 30 వరకు జరుగుతాయి 6 వారాల కోర్సు. జాక్లన్ స్కూల్ విజయవాడ నిడమానూరు, ఇక్కడ ఇంకా ప్రత్యేకమైనటువంటి శిక్షణ కూడా ఇవ్వబడుతూ ఉంది, ప్రత్యేకమైన కోర్సులు కూడా ఇవ్వబడుతూ ఉన్నాయి. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించబడుద్ది, పాలిసెట్ కోచింగు, డేటా ఎంట్రీ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్, డెస్క్టాప్ పబ్లిషింగు, స్క్రీన్ ప్రింటింగు, బేబీ ఆఫ్సెట్ ప్రింటింగు, బైండింగ్ వర్కు, ఇంకా ఇలాంటి ఆసక్తికరమైనటువంటి కొన్ని కోర్సులు మీకు నేర్పించబడితే సత్యవాక్యం కూడా నేర్పించబడద్ది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను ప్రేమపూర్వకంగా మీ గృహాల్లో ఉన్న యవనస్తులకి, గృహాల్లో ఉన్నటువంటి మరి సెలవులు ఎవరైతే వినియోగించుకోవాలనుకుంటున్నారో ఈ యొక్క సమయాన్ని మరి మీ యొక్క జీవితాల్లోనికి ఆలోచించుకొని వాక్యం నేర్చుకోవడానికి సమయం ఇవ్వండి. మీ ఆత్మీయ జీవితాలు ఇంకా వర్ధిల్లతాయి. మీకు ఏమైనా విషయాలు కావాలి అనుకుంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించవలసిందిగా కోరుతూ ఉన్నాను. 94 93 22 94 25 ఈ నెంబర్ను సంప్రదించి ఈ సమ్మరు సమయంలో ఈ యొక్క సమయాన్ని వాక్యము ద్వారా ఇంకా ఇలాంటి ఈ కోర్సుల ద్వారా కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. ముగింపు ప్రార్థన చేసుకుందామండి. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడాని పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకే వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు, గృహాల్లో ఉన్న పెద్ద వయసు వారు ఎండలకు తట్టుకునే శక్తిని, అలాగే గృహాలను కట్టుకుంటూ పనిపాటల్లో ఉన్న బిడ్డల్ని, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రాముఖ్యంగా క్రీస్తు ప్రభు స్థాపించిన సంఘము, దాని యొక్క అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, నా తండ్రి, ఆత్మ సంబంధమైన విషయాలలో అనేకులు వర్ధిల్లునట్లుగా, సత్యవాక్యాన్ని గ్రహించినట్లుగా ఈ సమ్మర్ క్లాసుల్లో అనేకులు పాలు పొంది సత్యాన్ని గ్రహించలాగున సహాయం చేయమని ఈ దీవెనలన్నీ ఏస్తున్నామో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.